చాలా కమ్మటి టేస్ట్, కారం కూడా కరెక్ట్ గా ఉంది. మనం ఇది ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనకి ప్రోటీన్స్ पोड़ी चूडबोतुन्नाम. पोड़ी मन प्रोटीन्स मन को लभिंचडानिकि रोजू वारी मन चेसुकुंटाम कदंडी. वेजिटेबल्स तो ताडिंपुलु चेसुकुंटू उंटाम मन. साइड डिशेस उंटाय कदा, बीन्स, చిక్కుడుకాయ, గోర్ చిక్కుడుకాయ, దాని తర్వాత ఏవైనా వెజిటబుల్స్ కి మీరు జస్ట్ తిరవబాత్ చేసి బాయిల్ చేసిన తర్వాత కారపొడి ఇంకా ఏమీ కూడా మనం వేసుకోకుండా జస్ట్ ఈ పొడిని కొంచెం మీరు ఎక్కువ వాడుకున్నారు అంటే డైలీ మనకు ప్రోటీన్స్, దాంతో ఉన్న వాల్యూస్ అన్ని కూడా, విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా మనకు అందుతాయి. కాబట్టి ఈ పొడి మనకు అందరిళ్ళల్లో ఉంటే చాలా మంచిదండి. ఎందుకు అంటే మనం సెపరేట్ సెపరేట్ గా ఒక్కొక్క దాన్ని తీసుకోవడం చాలా టఫ్ ఉంటది. కాబట్టి ఒకే విధంగా మనం కొట్టి ఒక గాజు సీసాలో భద్రపరచుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు ఒక 10 డేస్ కి వన్స్ నిల్వ కూడా ఉంటుంది మనకిది. ఓకేనా? ఈ రోజు మనం మన వెజిటబుల్స్ పైన చల్లుకునే ఈ బ్రహ్మాండమైన ప్రోటీన్ విలువలతో కూడుకున్న పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకే అండి, ముందుగా మనం ఒక పాన్ పెట్టుకున్నాం. దాంతో నేను ఒక ముక్కాల్ కప్పు మినపప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ మీకు కొలతలు అంటే అలా ఏమీ అవసరం లేదు, మీ ఇష్టం. నేను మాత్రం ఈక్వల్ గానే వేసుకుంటున్నాను. మినపప్పు నేను ఒక బౌల్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, యా ఇది కొంచెం దోరగా వేయించుకోవాలి. అన్నీ కూడా మనకు డ్రై రోస్ట్ అన్నమాట, డ్రై రోస్ట్ చేసుకోవాలి. A few moments later. చూసారండి, ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఇలా వేగితేనే మనకు పైన మనము తాళింపుల్లో వేసుకున్నప్పుడు బాగా టేస్ట్ బాగుంటది, మీకు మంచి సువాసన వస్తుంది. చూడండి, ఇంతవరకు మనం వేయించుకోవాలి. ఇలా రెడ్డిష్ కలర్ లో రావాలి, కొంచెం వైట్ రెడ్డిష్. ఓకేనా? దీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నువ్వులండి, ఇది కూడా మనకు వన్ బౌల్ తీసుకున్నాను నేను. నువ్వులు మీరు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, అయితే నల్ల నువ్వుల్లో చాలా డస్ట్ ఉంటది కదా, మీరు బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాక అప్పుడు అది కొంచెం బాగా ఎండిన తర్వాత యూస్ చేసుకోవాలి నల్ల నువ్వులు. తెల్ల నువ్వులు మనకు దీంతో కూడా అన్ని వాల్యూస్ ఉంటాయి. మనకు హై ప్రోటీన్, ఐరన్ మీకు నువ్వుల్లో మంచిగా మనకు అన్ని దొరుకుతాయి. ఇది కూడా డైలీ వాడడం అనేది మన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా మీరు పొళ్ళు కొట్టుకొని పెట్టుకుంటే అన్నిట్లో ఈజీగా మనం వేసేసుకోవచ్చు. ప్లస్ మనకు ఆరోగ్యపరంగా చాలా మంచిది అన్నమాట. ఇలాంటివి చేసుకుంటే హెల్త్కి అందరికీ బాగుంటుంది. యా ఇది కూడా కొంచెం మనకు మీడియంలోనే వేయించుకుందాం. A few inches later. మూడోది మనకు ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవి ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ లో మీకు ఒమేగా 3 చాలా ఎక్కువ ఉంటుంది, హై ప్రోటీన్ కూడా ఇది మనకు, ఐరన్ అన్నీ ఉంటాయండి. ఇది కూడా మనం డైలీ వాడే వాటిల్లో యూజ్ చేసుకోవాలి. అందుకనే నేను దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది మీకు. ఇది కూడా మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ ఇది కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను నేను. చూసారా మనకు చిటపటాన్ ఏగుతున్నాయి కదా, అవి ఎగురుతున్నాయి బాగా. అలా అంటే మనకు వేగిపోయాయి అని అర్థం. స్టవ్ కట్టేశాను నేను. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనం ప్లేట్ లో వేసేసుకుందాం. తర్వాత మనకు రుచికరమైన వేరుశనగ పప్పు ఆల్రెడీ నేను వేయించాను, కానీ ఒకసారి మళ్ళీ ఒక తిప్పు తిప్పేసుకుందాం, వేయించేద్దాం మనం. ఎందుకంటే పొడి కొట్టుకుంటున్నాం కాబట్టి అన్నీ వేయించుకుంటే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం కదా సరిపోతుంది. ఇది కూడా నేను ఒక కప్పు తీసుకున్నాను. ఓకే అండి, ఇది కూడా నేను స్టవ్ కట్టేశాను. మనం ప్లేట్లో వేసేసుకుందాం మన వేరుశనగ పప్పు.
ఎండుకొబ్బరి ఇది కొంచెం తక్కువే తీసుకుంటున్నాను ఎండుకొబ్బరి అంటే మనం బయట తీసుకునింది కాదు మనం ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటే మిగిలితే మనం ఫ్రిజ్ లో పెట్టుకున్న డ్రై అయిపోతుంది ఆ డ్రై ఎండుకొబ్బరి అన్నమాట బయట ఎండుకొబ్బరి అంటే అది ఖచ్చితంగా కెమికల్ వేస్తారండి అలా తెచ్చుకోకపోవడమే మనం ఎండుకొబ్బరి మంచిది మన టెంకాయలో నుంచి మనం ఎండ పెట్టుకున్న ఎండుకొబ్బరిని యూస్ చేసుకుంటే మీకు బాగుంటుంది హెల్త్ కి అందుకని ప్రతిదీ మనం ఆలోచించి కొంచెం తీసుకుంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా మనం తినే ఫుడ్ లో మీకు నాణ్యతగా ఉంటుంది మన హెల్త్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఈ రోజు ఇది కూడా లైట్ గా మనం రోస్ట్ చేసుకుందాం ఇది కూడా నేను వేసేసుకుంటాను ప్లేట్ లో ఓకే అండి ఇప్పుడు మనం కొంచెం ధనియాలు వేసుకుందాం 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం రెండు ఈక్వల్ గానే వేసుకోండి మీకు మంచిగా ఇది జీర్ణ శక్తి అవడానికి చాలా బాగా పనికొస్తుంది ప్లస్ ఫ్లేవర్ కూడా మనకు చాలా బాగుంటుంది ఆ ధనియాలు హెల్త్ కి కూడా చాలా మంచిది జీలకర్ర ధనియాల్ని మనం వేయించేసుకుందాం ఇది కూడా a few moments later ఓకే అండి చూసారా చిటపట అంటూ మనకు బాగా వేగుతున్నాయి మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ మనకు ఆ ఫ్లేవర్ వచ్చింది అంటే మనం దీన్ని స్టవ్ కట్టేయచ్చు చూడండి చక్కగా వేడిపోయింది గమగమాన్ వాసన వస్తుంది కదా ఈ టైంలో మనం దీన్ని మనం ప్లేట్ లోకి వేసేసుకుందాం ఓకే అండి మళ్ళీ మనం ఈ ఎండు మిరపకాయలు తీసుకుంటున్నాము ఇది ఏంటి అంటే మళ్ళీ మనం మిరప్పొడి అవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేకుండా దీంతోనే మనం ఎండు మిర్చి ఒక 10 12 మీ ఇష్టం ఇది కొంచెం కారం ఉంది కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నాను ఇది కూడా మనం కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకుందాం 12 సెకండ్స్ లేటర్ ఓకే అండి మనము చివరగా వచ్చి తెల్లగడ్డలు గార్లిక్ తీసుకున్నాను ఇది ఈ క్వాంటిటీకి మొత్తం నేను 2 గడ్డలు తీసుకున్నాను మీడియం సైజ్ వి ఇవి పొట్టు ఒల్చుకొని మీరు వేసుకోండి ఎప్పుడైనా తెల్లగడ్డలు మనం పొట్టు ఒల్చిన తర్వాత వేసుకుంటే అది ఇంకా మనకు చాలా మంచిది దీని కూడా మనం కొంచెం వేయించుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది అందుకని మనం కొంచెం దాన్ని లైట్ గా వేయించుకుందాం ओके अंडी चूडंडी मनकु ओक 1 मिनिट लो मन तेल्लगड्डलु कूडा वेगिपोयि नेनु स्टव् कट्टेसानु इंका इंत मात्रं स्मेल फ्लेवर वस्तुंदी मंचिगा मनकु गार्लिक अंटे नाकु चाला इष्टं अदि नेनु कोंचें एप्पुडु एक्कुव वेस्तानु अदि कूडा मनकु हार्ट की चाला मंचिदि गार्लिक अनेदि प्रति ओक्करिकी చాలా అవసరం అన్నమాట దీని మాత్రం నేను తనీగా బౌల్ లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే మనం మిక్సీలో పొడి కొట్టుకునేటప్పుడు ఇది నేను లాస్ట్ లో వేస్తాను పొడి కొట్టాక ఒక 2-3 బజర్స్ ఇది లాస్ట్ లో వేస్తే సరిపోతుంది ఫస్ట్ లో వేస్తే మొత్తం పేస్ట్ పేస్ట్ గా అయిపోతుంది కాబట్టి ఇది నేను లాస్ట్ లో వేసుకుంటాను మనకు ఎండు కొబ్బరి తొందరగా మెదగదు కాబట్టి ఫస్ట్ ఎండు కొబ్బరిని మాత్రం మిక్సీలో వేసేసుకొని ధనియాలు జీలకర్ర వేసేసుకుందాం అప్పుడు తొందరగా ఇది కొంచెం మెదిగిపోతుంది కదా దాని తర్వాత మిగతావి మనం వేసేసుకోవచ్చు ఎందుకంటే ధనియాలు జీలకర్ర కూడా మెత్తగా పొడి కొట్టుకుంటే బాగుంటుంది నేను ఈ రెండు మిక్సీలో వేసేస్తాను ఫస్ట్ ఓకేనా మిక్సీ వేసేసుకుందాం చూసారా మనకు ఇది పొడి అయిపోయింది ఇట్లా చూడండి కచ్చ పచ్చగా అయింది కదా ఇంత అయితే చాలు మనము మిగతావన్నీ కూడా ఎండు మిర్చి మన పప్పులు అన్ని వేసేసుకుందాం మిక్సీలో ఇది కూడా మెత్త పొడి కొట్టకూడదండి మీకు పచ్చపచ్చగానే కొట్టుకోవాలి అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది కంటికి తగులుతూ ఉంటే
మన వెజిటేబుల్స్ పైన వేసినప్పుడు బాగుంటుంది. మొత్తం వేసేస్తాను నేను. చూసారా మనకు ఈ విధంగా, చూడండి ఇట్లాగా ఇలాగా మనం పొడి కొట్టుకున్నాం కదా, ఈ టైంలో మన తెల్లగడ్డలు వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా మనం వేసేసుకుందాం. ఓకే, ఇది కూడా మనం ఒక 2 టైమ్స్ బజర్ వేసుకుంటే సరిపోతుంది, మనకు బాగా ఇది ఎదిగిపోతుంది. ఓకే అండి, చూసారా మనకు చక్కగా మెదిపోయింది. చూడండి తెల్లగడ్డలు కూడా అన్ని కలిసిపోయాయి. ఇలా మనకు కొంచెం ఇలా కచ్చపచ్చగా ఉన్నింది అని అంటే కూరల్లో మనం వేసుకున్నప్పుడు మన తాలింపులో చాలా బాగుంటుంది. ఓకే యా, ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. టైట్ కంటైనర్స్లో మీరు గాజు వాటిల్లో వేసుకుంటే నిల్వ ఉంటుంది. ఇలా ఎక్కువ కొట్టుకున్నాం అనుకోండి, మీరు హాఫ్ వచ్చి బయట పెట్టుకోవచ్చు, హాఫ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పుడు కావాలో అప్పుడు తీసి వాడుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఈ విధంగా ఈ పొడిని తయారు చేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇలా మనం లిడ్ క్లోజ్ చేసేసుకుంటే టైట్ కంటైనర్స్లో మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత మంచిగా మన కూరల్లో మనం తాళింపుల్లో వేసుకోవడానికి మన పొడి రెడీ అయిపోయింది. ఎంత బాగుందండి, కమ్మటి వాసన. నువ్వులు, మినప్పప్పు, వేరుశనగ పప్పు, ఫ్లాక్స్ సీడ్స్, తెల్లగడ్డలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ అండి కలిసి అద్భుతమైన వాసన. చాలా చాలా నేను టేస్ట్ కూడా చేస్తా. ఉప్పు దీంతో వేయలేదు నేను, ఎందుకంటే మనం కాయలు ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి, ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది కదండి, కాబట్టి నేను దీంతో ఉప్పు వేయలేదు. చాలా కమ్మటి టేస్ట్, కారం కూడా కరెక్ట్గా ఉంది. మనం ఇది ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే మనకు దీంతో ప్రోటీన్స్, ఒమేగా 3, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ పొడిని మీ వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన పొడి అండి ఇది. మన ఇంటిళ్ళ పాది హెల్తే కదా మనకు ముఖ్యం ఫస్ట్, కాబట్టి తప్పకుండా మీరు ఈ ప్రోటీన్ మన కూరల్లో వేసుకునే పొడిని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని టంగ్ అని కొట్టండి.